हेलो हाय एवरीवन, इप्पुडु मनं डॉलर इन्ने एप्पुडु यूज चेयाली अंड क्वेरी नी एला रायाली डॉलर इन तो अनेदी चूद्दाम। सो मनं डॉलर इन यूज केस लेकि वेल्ते अरे ऑफ एक्सप्रेशन नी सपोर्ट चेस्तुंदन्नमाट। ई अरे ऑफ एक्सप्रेशन्स की ओक एग्जांपल तीसुकुन्नाम। इन केस मनं ओक रेस्टोरेंट की संबंधिंचिन ऐप लेकि वेल्लाम अनुकोंडि, अक्कड మనకు ఒక పిన్ కోడ్ కాకుండా అర్రే ఆఫ్ పిన్ కోడ్స్, ఎగ్జాంపుల్ అర్రే ఆఫ్ పిన్ కోడ్స్ ని మనం పాస్ చేసే ఫెసిలిటీ ఉందనుకోండి. అంటే మన మెయిన్ థీమ్ ఏంటి అంటే మనం అర్రే ఆఫ్ పిన్ కోడ్స్ ఇస్తున్నాం అండ్ ఆ అర్రే ఆఫ్ పిన్ కోడ్స్ కి సంబంధించిన రెస్టారెంట్స్ మనకు కావాలి. అంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 2 పిన్ కోడ్స్ పాస్ చేస్తున్నాం. ఈ ఎక్స్ప్రెషన్స్ ని మనం పిన్ కోడ్స్ అనుకోండి. అంటే ఫస్ట్ పిన్ కోడ్ కి సంబంధించిన రెస్టారెంట్స్ ని ఫెచ్ చేసి ఇస్తుంది అండ్ నెక్స్ట్ పిన్ కోడ్ కి సంబంధించిన రెస్టారెంట్స్ ని ఫెచ్ చేసి ఇస్తుంది. ఓకే, ఇలా మనం ఎన్ని పిన్ కోడ్స్ ని పాస్ చేస్తే అన్ని పిన్ కోడ్స్ కి సంబంధించిన రెస్టారెంట్స్ ని మనకు ఫెచ్ చేస్తుంది అన్నమాట. ఇది వీటి యొక్క మెయిన్ యూస్ కేస్. ఓకే, ఇప్పుడు మనం క్వైరీలకి వెళ్తే, ఇప్పుడు మనం ఇక్కడ డాలర్ మ్యాచ్ మనం ఎలా యూజ్ చేయాలి. డాలర్ ఇన్ అంటే యూజ్ కేస్ వచ్చేసి మనం ఇక్కడ క్వైరీ పరంగా డాలర్ ఇన్ని ఇక్కడ డైరెక్ట్గా ఇలానే మనం ఈ క్వైరీని తీసుకొచ్చేసి ఇలానే మనం ఇక్కడ రాసే ఇచ్చా అంటే నో, ఇలా కాదు, అది రాయాల్సింది. సో మనం డాలర్ మ్యాచ్ లో మనం ఆ క్వైరీని అనేది ఇన్సర్ట్ చేస్తామన్నమాట. ఎందుకంటే మనకు అదొక ఫైండ్ క్వైరీ లాగా, ఈ పిన్ కోడ్ కి సంబంధించిన రెస్టారెంట్స్ ని ఫెచ్ చెయ్యి అని చెప్తున్నాం. ఓకే, సో అలా మనం అంటే ఇది ఒక క్వైరీని ఫామ్ చేయడానికి మనం డాలర్ మ్యాచ్ ని యూజ్ చేసుకొని డాలర్ ఇన్ ని యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఎలా యూజ్ చేస్తాము అంటే, ఇప్పుడు మేము లాస్ట్ సెషన్ కి ఎక్స్టెన్షన్ గా రాస్తున్నాను, ఎందుకంటే మనకు కాంప్లెక్స్ క్వైరీ ఫామ్ అవుతుంది అండ్ అండర్స్టాండబిలిటీ కూడా బాగా ఉంటుంది. అందుకోసం ఈ క్వైరీకి ఎక్స్టెన్షన్ గా నేను రాస్తాను అండ్ వితౌట్ ఎక్స్టెన్షన్ కూడా చూద్దాం. సో ఫస్ట్ ఎక్స్టెన్షన్ గా వచ్చేసి ఇక్కడ ఇది ఫస్ట్ మనం రాసిన క్వైరీ కదా, అంటే ఇంతవరకు ఒక ప్రైస్ కి సంబంధించిన మనం ఫెచ్ చేయడానికి ఒక క్వైరీ రాసాం. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నేను పర్ఫామ్ చేయబోయేది డాలర్ ఇన్ కి సంబంధించిన స్టాక్ అనే ఫీల్డ్ ని తీసుకొని నేను డాలర్ ఇన్ని పర్ఫామ్ చేస్తున్నాము. సో ఇప్పుడు డాలర్ ఇన్ అండ్ అర్రే ఆఫ్ డాలర్ ఇన్ మనం పాస్ చేయొచ్చు కదా. డాలర్ ఇన్కి ఇక్కడ 50 అండ్ దెన్ 20 ఇలా పాస్ చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు మనం పాస్ చేయగానే మనకు 2 రికార్డ్స్ వచ్చేసాయి. ఇన్ కేస్ ఇప్పుడు మనం ఇది ఒక్కటి మనం పాస్ చేయాలనుకోండి, స్టాక్ ని మాత్రమే మనం తీసుకుంటున్నాం, ఇంకేది కాదు, అలాంటప్పుడు ఎలా రాస్తాము అంటే డాలర్ మ్యాచ్ అండ్ దెన్ గోయింగ్ టు దిస్ అండ్ దెన్ నేను ఏం చేస్తున్నాం ఇప్పుడు స్టాక్. మనకి క్లోజింగ్ బ్రాకెట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఫస్ట్ ఇక్కడ ఈ క్లోజింగ్ బ్రాకెట్ అండ్ దెన్ ఈ క్లోజింగ్ బ్రాకెట్ అండ్ దెన్ మ్యాచ్కి సంబంధించిన క్లోజింగ్ బ్రాకెట్ అండ్ దెన్ కామా, ఇలా మనం క్వైరీని ఫామ్ చేసి ఇలా అయినా పర్ఫామ్ చేయొచ్చు. అండ్ ఇది కాంప్లెక్స్ క్వైరీ అన్నమాట. సో ఇప్పుడు మనం ఇలా పర్ఫామ్ చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఇలా మనం పర్ఫామ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఇదే క్వైరీని మనం ఫైన్లో ఎలా పర్ఫామ్ చేయొచ్చు అనేది చూద్దాం. ఫైన్లో వచ్చేసి మనం ఇక్కడ కూడా సేమ్, అక్కడ ఎలా పర్ఫామ్ చేసామో ఇక్కడ కూడా అలానే పర్ఫామ్ చేయొచ్చు అన్నమాట. అందులో వేరియేషన్ ఏమీ ఉండదు. అక్కడ ఇక్కడ మ్యాచ్, ఇక్కడ ఫైండ్, అది మాత్రమే మనకు డిఫరెన్స్. సో నేను ఇక్కడికి వెళ్ళేసి మనం స్టాక్ సంబంధించిన మనం ఇక్కడ కాపీ చేసుకునేటప్పుడు క్లోజింగ్ బ్రాకెట్స్ అవన్నీ కూడా నీట్గా చూసుకుని కాపీ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా, వీటికి తర్వాత మనం ఇలా ఇస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ కూడా 2 రికార్డ్స్ వచ్చేసాయి. ఓకే, ఇలా మనం క్వైరీస్ని విత్ అగ్రిగేషన్ అండ్ వితౌట్ అగ్రిగేషన్ డాలర్ ఇన్ని ఇలా మనం యూజ్ చేస్తామన్నమాట క్వైరీ. ఓకే, థ్యాంక్ యూ.